अंदर की नमस्कार चाला हापी गा उंदी ना यक्क डिपार्टमेंट लो आर्कियालजी कूडा उंडटम अंड ई रोजु ई विजयवाड़ा नडिबोड्डुलो उन्न ई बापू म्यूजियानी संदर्शिंचटम चाला संतोषंगा उंदी ई म्यूजियानी मन प्रभुत्व हयांलोने आधुनिकरिंची टेक्नालजीनी कूडा जोडिंची भावितरालकी గొప్ప చరిత్రను అందించాలన్న చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మేడం వాణిమోహన్ గారు చాలా ఇంట్రెస్ట్ గా ఈ సబ్జెక్ట్ ని అన్నిటిని గ్యాదర్ చేయడమే కాకుండా యాక్చువల్ గా ఫారిన్ కంట్రీస్ మేము వెళ్ళినప్పుడు చూస్తే ఏ ఫీల్ ఉందో అదే ఫీల్ తో ఇండియాలోనే ఫస్ట్ మ్యూజియం మన విజయవాడలో బాపు మ్యూజియంలో ఆ విధంగా ఏర్పాటు చేయడం అనేది మేడం ని అభినందించాలి ఆ యొక్క బాణాలు గాని గన్స్ గాని అలా డిఫరెంట్ డిఫరెంట్ మనం చూసాం అలాగే బౌద్ధ మాంక్స్ సంతరించిన ప్రాంతాలన్నిటి నుంచి కూడా తీసుకొచ్చి స్తూపాలు గాని బౌద్ధ విగ్రహాలు గాని అవన్నీ కూడా ఆ యొక్క కల్చర్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్న ప్రతి దాన్ని కూడా ఒక ఆర్టిస్టిక్ గా ఎక్కడ ఏది పెట్టాలి దన్ బ్యాక్ గ్రౌండ్ ఏ కలర్ వేస్తే అది ఎలివేట్ అవుతుంది అది ఏ సెంచరీ ఇది అవన్నీ కూడా ఐడెంటిఫై చేయటమే కాకుండా దేనికి దానికి తన చరిత్ర తనే చెప్పుకునే విధంగా ప్రతి ఒక్క దానికి కూడా ఒక నంబరింగ్ ఇచ్చి ట్యాబ్ లో గాని ఫోన్ లో గాని అది డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఆ యొక్క స్టోన్ గాని ఆ యొక్క ఫోటో గాని లేదా ఆ యొక్క వస్తువు లేదా ఆ యొక్క ఏమంటారు ఫ్రేమింగ్ నాణ్యాల గురించి గాని అవే చెప్పుకుంటున్నాయి అవి ఎప్పటివి ఏంటివి అనేది చాలా క్యూట్ వాయిస్ తో చిన్న పిల్లల వాయిస్ తో వచ్చే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఒక గైడ్ అనేది లేకుండా ఎవరికి వాళ్ళే వాళ్ళ ఫోన్ లో నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని తెలుసుకునే విధంగా చాలా సూపర్బ్ గా చేశారు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆది మానవుల నుండి ఆధునిక యుగం వరకు దాదాపుగా 1500 పురాతన వస్తువుల్ని ఆధునిక టెక్నాలజీకి జోడించి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు సో ఏలూరు అనంతపూర్ మ్యూజియం కూడా ఈ విధంగానే తయారు చేస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నెక్స్ట్ 3 మంత్స్ లో వాటిని కూడా ఓపెన్ చేయబోతున్నాం సో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ టేకప్ చేసిన ఈ మ్యూజియంస్ అన్ని మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆధునీకరించి ప్రజలకి పిల్లలకి అందుబాటులో తీసుకురావడానికి ఆ శాఖ మంత్రిగా నేను కూడా కేంద్ర ఫండ్స్ కోసం అక్కడున్న మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్లి మన గవర్నమెంట్ సహాయంతో ఇంకా అద్భుతంగా తయారు చేస్తామని కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాం అంతేకాకుండా ఎందుకంటే గతంలో స్కూల్స్ నుంచి టూర్స్ అనేటివి ఉంటాయి ఎందుకంటే నేను అదే చెప్తున్నాను కదా ఏదైనా బుక్ లో చదివే దానికన్నా ప్రాక్టికల్ గా వాళ్ళు చూసినప్పుడే ఎక్కువ రిజిస్టర్ అవుతుంది వాళ్ళ మైండ్ లో చిన్నపిల్లలు కాబట్టి సో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అవి ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ కి వెళ్తారు టికెట్ ఎలా కొనాలి క్యూలో ఎలా నించాలి అన్ని లైవ్ గా చూపిస్తారు అలాగే మ్యూజియం కి వెళ్లి మన చరిత్ర గురించి తెలియజేస్తారు సో ఇప్పుడు స్కూల్స్ లో కరోనా వల్ల మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఇయర్స్ ఫుల్ గా పోయింది ఇప్పుడిప్పుడే కొంచెం భయంలోంచి బయటకు వస్తున్నారు కాబట్టి అన్ని స్కూల్స్ కి కూడా ఖచ్చితంగా ఈ యొక్క మ్యూజియంస్ కి సందర్శించే విధంగా మా యొక్క ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మంత్రి గారితో కూడా డిస్కస్ చేసి బొత్స గారితో ఆ టూర్స్ అనేటివి పెడితే పిల్లలకి బాగుంటుంది మనం ఇంత ఖర్చు పెట్టి మన చరిత్రను అందరికీ తెలియజేసుకుంటున్నాం అనుకుంటున్నాం కాబట్టి దానికి కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుంది అవి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినవి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వాటిని ఏమైనా చేయాలన్నా కూడా పర్మిషన్స్ ఉండవు కాబట్టి వాళ్లే చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం మన ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాటిని వారే దగ్గరుండి కొంచెం అభివృద్ధి కార్యక్రమం అంటే అందరూ చూసే విధంగా దాన్ని ఆధునికంగా తయారు చేయడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం మన గవర్నమెంట్ తరఫున